వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. కృష్ణా నదికి వరదలేమో కానీ అంతకు మించిన పొలిటికల్ హై డ్రామా ఏపీలో సాగుతోంది. ఉండవల్లిలో కృష్ణా నదికి ఆనుకొని కరకట్ట మార్చి సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. వరద ఆదృతికి నదీ ప్రవాహం లెవెల్స్ పెరిగాయి. దీంతో కరకట్టపై ఉన్న అన్ని నివాసాలను ఖాళీ చేయాలని యజమానులకు నోటీసులు ఇచ్చింది ఏపీ రెవెన్యూ శాఖ. అందులో చంద్రబాబు కూడా ఉంటున్న ఇంటికి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఈ విషయంలో రెవెన్యూ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ వాదనని ఫాలో అయ్యారు. కరకట్ట దాటి వస్తున్న నీటితో ఇల్లు మునిగిపోయే ప్రమాదం ఉంది, వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి అంటూ చంద్రబాబు ఇంటికి నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. ఇప్పటికే రివర్ వ్యూ నీట మునిగింది, వాకింగ్ ట్రాక్ పైకి నీళ్లు వచ్చాయి, హెలిప్యాడ్ ను కూడా చుట్టుముట్టాయి నీళ్లు. ఎగువ ఉన్న పులిచింతల నుంచి 7 లక్షల క్యూసెక్యూల నీళ్లు ప్రకారం బ్యారేజ్ లో నీటి మట్టం అంతకంతా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని విఆర్ఓ ప్రసాద్ చంద్రబాబు ఇంటికి నోటీసులు అందించారు. నిజానికి కృష్ణా నదికి వచ్చిన వరదలతో గుంటూరు జిల్లాలోని దాచేపల్లి మండలం, రామపురం, మాచవరం మండలంలోకి రేగులగడ్డ, అచ్చంపేట మండలం, మాదిపాడు, గింజపల్లి, జీడిపల్లి, తాండువాయి, చెల్లగరిగ, దామర్ల, కోడూరు గ్రామాలలో పత్తి, మిరప పంటలు నీట మునిగాయి. కొల్లిపురం మండలం, పాత బొమ్మ వాణిపాలెం, అన్నవరపులం, కొల్లూరు మండలం, ఆవులవారిపాలెం, పెసర్ల, పోతారం, జువ్వులపాలెం, ఈపుల గ్రామాలలో అరటి, పసుపు, తమలపాకు పంటలు ముప్పు వచ్చింది. రైతులు ఆర్థికంగా నష్టపోయారు. అయితే నాయకులు అధికారులు అంతా చంద్రబాబు ఇంటిని ఖాళీ చూపించే పనిలోనే బిజీ అయిపోయారు. నిజానికి చంద్రబాబు ఇంట్లోకి ఇప్పటికీ నీరు రాలేదు, ఏదో ల్యాండ్ లో వరకు తడి వచ్చింది అంతే. ఈ 2 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లోకి నీరు వచ్చింది అని ప్రచారం చేసి ఇప్పుడు నోటీసులు ఇచ్చేయటం ఏంటి అని అంతా విస్తుపోతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.